Friends, Price Action Equity Channel lo andariki swagatham. So friends, manaki technical analysis ni advantage ga teeskoni mana trading ni mana investing ni style ni e vidhanga improvement chesukochu anedi chuddam friends. Deentlo manam gaps gurinchi discuss chesukobothunnam. Very interesting topic again. Technical analysis lo idi oka bhagam friends. Munduga friends gaps ante explain chestanu. Chaala mandi telise untadi but again, okay. Ee point daggara suppose friends manaki 100 rupees daggara previous day క్లోజింగ్ అయిందనుకుందాం రిలయన్స్ అనే కంపెనీ లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బట్ నెక్స్ట్ డే 1 or 2, 3 rupees దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం ప్రీ మార్కెట్లో డైరెక్ట్గా. దీన్ని ఏమంటామంటే గ్యాప్ అప్ అయింది. యాక్చువల్గా ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసరికి మనకి 100 rupees, బట్ నెక్స్ట్ డే ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 103 rupees. సో ఆల్రెడీ ఇక్కడ 3 rupees గ్యాప్ అప్ అయింది కాబట్టి గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని పైన ఓపెన్ అయింది కాబట్టి గ్యాప్ అప్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 100 rupees దగ్గర ప్రీవియస్గా ఒక స్టాక్ అనేది క్లోజింగ్ అయింది అనుకుందాం. బట్ నెక్స్ట్ డే ఏదైనా బ్యాడ్ న్యూస్ సంథింగ్ ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. సో 95 దగ్గర ఓపెన్ అయింది అనుకున్నాం. సో ఇక్కడ 5 rupees గ్యాప్ ఉంది బట్ కింద ఓపెన్ అయింది కాబట్టి క్లోజింగ్ అంటే ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ దానికంటే కింద ఓపెన్ అయింది కాబట్టి మనం ఏమంటాం అంటే గ్యాప్ డౌన్ అంటాం. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. నా ఏంటంటే మనకి 3 types ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బేసిక్గా ఇవి మనం తెలుసుకోవాలి. దీనివల్ల మన ట్రేడింగ్ స్టైలు మొత్తం మన వ్యూ అనేది మొత్తం మారిపోతుంది. బ్రేక్ అవే గ్యాప్, రన్ అవే గ్యాప్ అండ్ ఎగ్జాషన్ గ్యాప్. ఓకే, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బ్రేక్ అవే గ్యాప్ అంటే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే మనకి ఏదన్నా ప్యాటర్న్ కనిపించినప్పుడు ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరుగుతుంది అనుకోండి మనకి జరిగే గ్యాప్ అప్ జరగాల ఒక ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక ఛానల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం పైకి. ఈ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అవుతుంది. మొన్న నవీన్ గారు ఎవరు అడిగారు మనకి బ్యాంక్ నిఫ్టీలో సేమ్ జరిగింది గ్యాప్ అప్ అయింది ఇక్కడ. బట్ గ్యాప్ అప్ అయింది ఇది వ్యాలిడా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్స్ మనకి కింద రైజ్ అవుతున్నాయి అనుకోండి అప్పుడు ఇది వ్యాలిడ్ అని చెప్పేసి మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ అనేది చూస్తే ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ వెరీ గుడ్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకుందాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 165 దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. చూడండి ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో, సారీ 1665 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనకి 7 times సపోర్ట్ తీసుకుంది. ఆ లెవెల్ వచ్చేసరికి 1665. సో ఫ్రెండ్స్ జనరల్గా ఓన్లీ మనకి టెక్నికల్ అనాలిసిస్ ఐడియా లేకపోతే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ జరిగిందో చూడండి ప్రీవియస్ క్లోజ్ వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ 1750 రైట్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ. బట్ అది వచ్చేసరికి 1650 దగ్గర కింద క్లోజింగ్ అది ఓపెన్ అయింది. అంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది చూడండి ఇక్కడ. ఓకే, గ్యాప్ డౌన్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వాల్యూమ్స్ అనేది చూస్తున్నాం. ఆ గ్యాప్ జరిగింది మనకి ఇక్కడ ఒక ఫార్మేషన్ అనేది డెవలప్ అయింది. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ అనుకోవచ్చు, డిసెండింగ్ బ్రాడెనింగ్ ఫార్మేషన్ అనమాట ఇది. ఈ టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఆల్రెడీ వీడియో అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. దయచేసి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక సిరీస్లో వస్తున్నాం కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటంటే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి. ఆ ఒక్కరోజు ఈ మధ్యకాలంలో ఎక్కడ అంత వాల్యూమ్ అనేది లేదు ఫ్రెండ్స్. 30.5 మిలియన్ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అని. దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే గ్యాప్ డౌన్ జరుగుతుందో దాన్ని పీపుల్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే పార్టిసిపేట్ చేశారని చెప్పు అర్థం అనమాట. ఎలా తెలుస్తుంది? బై వాచింగ్ ద వాల్యూమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ టెక్నికల్ అనాలిసిస్ మనకు తెలియటం వల్ల ఇక్కడ బై చేయం. ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్స్తో ఒక ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్ యాక్చువల్గా, ప్యాటర్న్ బ్రేక్ డౌన్ జరుగుతుందని మనం వెయిట్ చేస్తాం. తెలియక చాలామంది ఏం చేస్తారంటే టెక్నికల్ అనాలిసిస్ ఐడియా లేనప్పుడు ఇది చాలా డిస్కౌంట్ అయింది, ఇన్ఫోసిస్ మంచి కంపెనీ అని అన్నది అందుకే. సో బేస్డ్ ఆన్ ద బయాస్ ఏంటంటే ఇక్కడ బై చేస్తారు. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 1650, దాని తర్వాత మనకి 1350 దాకా వెళ్ళటం జరిగింది. ఓకే, ఇక్కడ దగ్గర దగ్గర 250 points ఎగైన్ ఏంటంటే మళ్ళీ డిస్కౌంట్ అవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇది బ్రాడనింగ్ ఫార్మేషన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ మనకి. ఓకే, ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే మనకి 3rd point ఇదేంటంటే ఒక కాంట్రాస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే వొలటిలిటీ అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెవెల్ అనేది బ్రాడనింగ్ ఫార్మేషన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఏంటంటే డౌన్ సైడ్ అనేది ఏదైనా ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రన్అవే గ్యాప్స్ అనమాట. రన్అవే గ్యాప్స్ అంటే మార్కెట్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఐదర్ అప్ సైడ్ కానీ పరిగెత్తుతూ ఉంటుంది అనమాట గ్యాప్స్తో. ఎందుకంటే యాంగ్జైటీ ఉంటుంది, ఇన్వెస్టర్స్ మిస్ అయిపోతాము ఆపర్చునిటీ అని చెప్పేసి ఎవ్రీడే కూడా
లాంగ్ సైడ్ బిడ్డింగ్ చేస్తూ ఉంటారు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు. అదేవిధంగా ఫ్రెండ్స్ రన్ అవే గ్యాప్స్ డౌన్ సైడ్ అంటే మార్కెట్ అంటే గ్యాప్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే రోజు గ్యాప్ డౌన్ అవుతుంది మార్కెట్ వీక్గా ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగే వాళ్ళు సెల్లింగ్ చేసేస్తారు అన్నమాట ప్రీ మార్కెట్లో. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ గ్యాప్స్ అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఒకసారి చార్ట్ మీద చూస్తే ఫ్రెండ్స్ మనకు అర్థమవుతుంది. అగైన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తామంటే వాల్యూమ్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా వ్యాలిడేట్ అనేది చేస్తాం. సేమ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్స్ అనేది మనం వ్యాలిడేట్ అనేది చేద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇది ఒక టాప్ అనేది క్రియేట్ అయింది, అక్కడ నుంచి కూడా మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని తీసుకొని డైరెక్ట్గా ఏమైందంటే గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ అనేది ఆ ఒక్కరోజే 5.52 మిలియన్ క్వాంటిటీ అనేది ట్రేడ్ జరిగింది. రీసెంట్ డేస్లో లేదు ఫ్రెండ్స్, ఓకే లాస్ట్ 10 డేస్ అనుకోవచ్చు, చూస్తే అంత వాల్యూమ్ అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇనఫ్ టైమ్ అనేది రెసిస్టెన్స్ దగ్గర స్పెండ్ చేసింది అండ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. కాబట్టి నౌ ఏంటంటే మొమెంటం డౌన్ సైడ్ ఉండొచ్చు అనమాట. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఏం చేసిందంటే 1, 2, 3, 4 రోజుల తర్వాత ఏం జరిగింది, మళ్ళీ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఫ్రెండ్స్ సెకండ్ గ్యాప్ డౌన్ అప్పుడు ఏమైందంటే మనకి 8.8 మిలియన్ క్వాంటిటీ అనేది ట్రేడ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి అగైన్ బిగ్ వాల్యూమ్ అనేది డౌన్ సైడ్ కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తే గ్యాప్స్ కనిపిస్తున్నాయి. బట్ చూడండి వాల్యూమ్స్ అనేది ప్రీవియస్గా ఎక్కడ సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అయితే నాకేం కనిపించలేదు, చిన్నగా వాల్యూమ్స్ గ్రోత్ కనిపించింది కానీ ఏది రికవరీలో, బట్ సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అయితే లేవు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే బీ కాషియస్గా ఉండాలన్నమాట ఇక్కడ యాజ్ ఎ టెక్నికల్ ట్రేడర్. నవ్వు ఏమైందంటే ఫ్రెండ్స్ మార్కెట్ డ్రాప్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ సెకండ్ లెగ్ ఆఫ్ మూవ్కి రెడీగా ఉంది. ఇక్కడ చూస్తే ఏ హ్యూజ్ గ్యాప్ అనేది జరిగింది ఇక్కడ డ్రాప్ సైడ్ డౌన్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్. ఈసారి వచ్చేసరికి మనకి ఫస్ట్ టైం 5.5, 8.8, 14.3 మిలియన్ క్వాంటిటీ అనేది ట్రేడ్ అయింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి గ్యాప్స్ అండ్ వాల్యూమ్స్ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఇక్కడ ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ గ్యాప్ అండ్ వాల్యూమ్ అనేది తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. హోప్ ఇక్కడ దాకా క్లియర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జాషన్ గ్యాప్. ఎగ్జాషన్ గ్యాప్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, క్రిటికల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఇదేంటంటే క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు అప్సైడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లైమాక్స్ దగ్గర గ్యాప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే ఎందుకంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంటుంది బయర్స్ నుంచి, యాంగ్జైటీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ పెద్దవాళ్ళు ఏంటంటే దాన్ని అబ్జార్బ్ చేస్తుంటారు ఇక్కడ. ఓకే బయర్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళకి సెల్ చేస్తుంటారు అనమాట, ఆ యాంగ్జైటీని ఏంటంటే వాళ్ళు అబ్జార్బ్ చేస్తుంటారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ దీన్ని కూడా మనం ఏంటంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా పెద్ద గ్యాప్ డౌన్ జరుగుతుంది బట్ ప్రైస్ అక్కడ నుంచి వెళ్ళదు అనమాట, కిందకేం వెళ్ళదు పెద్దగా, అంటే ఇది ట్రెండ్ రివర్స్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఓకే దాన్ని ఒకసారి చార్ట్ మీద చూస్తే ఒక ఐడియా అనేది రావచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఇన్ఫోసిస్ చార్ట్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఫ్రెండ్స్ 13th జనవరిన చూస్తే హ్యూజ్ వాల్యూమ్ అనేది జరిగింది. ఏది గ్యాప్ అప్ జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్ అయింది ఇమీడియట్గా. గ్యాప్ ఫిల్ అవ్వటం అంటే ఇక్కడ గ్యాప్ అప్ ఇది ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లోజ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే క్లోజ్ ఇది అనుకుందాం, ఇది ఓపెనింగ్ అనుకుందాం. ఓపెనింగ్ తర్వాత కిందకు వచ్చేసిందంటే దీన్నే మనం ఏమంటామంటే సింపుల్గా చెప్పాలంటే గ్యాప్ ఫిల్ అయింది అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, గ్యాప్ ఫిల్ అయింది అంటాం. ఫైన్, చూస్తే మనకి 13th జనవరి యాక్చువల్గా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది బట్ హ్యూజ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసింది, కానీ మనకేంటంటే ప్రైస్ అనేది పైకి వెళ్ళలేదు. ఇక్కడ ఒక ఇండికేషన్ ఇస్తుంది ఏంటంటే ఫస్ట్ వాల్యూమ్స్ మనం చూసినప్పుడు అరే హ్యూజ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసింది మార్కెట్లో బట్ గ్యాప్ అప్ అయింది, వెరీ గుడ్, పైకి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. బట్ ఇమీడియట్గా మనకేంటంటే వార్నింగ్ సైన్ అనేది ఇస్తుంది, అక్కడ ఎగ్జిట్ అయిపోయారు బిగ్ ప్లేయర్స్ అని చెప్పేసి. అఫ్ కోర్స్ తర్వాత 1-2 డేస్ ర్యాలీ చేసింది, మళ్ళీ స్పిన్నింగ్ టాప్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం చూసుకుంటే స్పిన్నింగ్ టాప్స్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బయర్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, ఇండెసిషన్ అండ్ ట్రెండ్ అయితే మనకి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ చేసింది. మనం షార్ట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ అనేది మనం షార్ట్ కోసం అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నౌ ఏంటంటే ఇక్కడ గ్యాప్ అయితే అర్థమైంది మనకి, ఎగ్జాషన్ గ్యాప్ అంటాం దీన్ని. బట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కాంప్లికేటెడ్ అంటే ఇమీడియట్ రివర్స్ అనేది తీసుకో, దానికి కొంచెం మనం అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఫ్రెండ్స్ 17th మార్చి మనం అబ్జర్వ్ చేసినట్టయితే హ్యూజ్ గ్యాప్ జరిగింది, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే అరౌండ్ ఈ ప్రైస్ దగ్గర, బట్ ఎగ్జాక్ట్గా ఒక 10-20 పాయింట్స్ ఎంతన్నా కానీ గ్యాప్ అప్ అయింది. బట్ ఇమీడియట్గా సెల్లర్స్ వచ్చారు చూడండి, ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట, అంటే మార్కెట్ ఓపెన్ అవ్వటంతోనే సెల్లర్స్ వచ్చేసారు.
ఇది యాక్చువల్గా బుల్ ట్రెండ్ అంటే షార్ట్ టర్మ్లో, బట్ ఇమీడియట్గా వచ్చారు అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, ప్లస్ గ్యాప్ ఉంది కాబట్టి బీ కాషియస్ అని చెప్తున్నాం. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ క్యాండిల్ స్టిక్ ఏంటంటే ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఇన్సైడ్ ప్యాటర్న్ అంటాం అనమాట. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 రోజులు, అంటే దగ్గర దగ్గర ఫ్రెండ్స్ మనకి 3 వీక్స్ దాకా, 2.5 వీక్స్ దాకా ఏంటంటే మనకు మార్కెట్ ఇదే జోన్లో స్పెండింగ్ చేసి ఫైనల్గా బ్రేక్ డౌన్ జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మనం వాల్యూమ్స్ వచ్చినాయి, గ్యాప్ ఉంది అంటే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఆ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎయిదర్ ఫ్యూచర్ షార్ట్ చేసుకోవచ్చు, లేదా పుట్ ఆప్షన్ ద్వారా మనం వెళ్ళొచ్చు, లేదంటే కాల్స్ కూడా సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లైమాక్స్ అనమాట గ్యాప్స్. ఇవి వీటిని ట్రేడ్ చేసేటప్పుడు కొద్దిగా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో కంప్లీట్ పిక్చర్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రెండ్స్, జనరల్గా ఏదన్నా ప్యాటర్న్ మనకి ఫార్మేషన్ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఇది బ్రేక్ అవే గ్యాప్, రన్ అవే గ్యాప్ అంటే ఇన్ బిట్వీన్ అనమాట. మనకి మొమెంట్లో కనిపించే గ్యాప్స్ని రన్ అవే గ్యాప్ అంటాం, ఫైనల్గా వచ్చే గ్యాప్స్ అనమాట. ఇవి ఎగ్జాస్షన్ గ్యాప్స్, కావాలని గ్యాప్ అప్ చేస్తారు కానీ అక్కడ ఏంటంటే ఇమీడియట్గా ఆర్డర్ సెల్ ఆర్డర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని ఎగ్జాస్షన్ గ్యాప్ అనొచ్చు, లేదంటే క్లైమాక్స్ గ్యాప్ అని కూడా అనొచ్చు. సో అవి ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా వాటికి గ్యాప్స్కి సంబంధించిన సమరీ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యాప్స్. సో హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్.